టీచర్ ఏపీ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ మనకు అన్ని యాజమాన్య పాఠశాల ఉపాధ్యాయులు కూడా సుస్థిర అభివృద్ధి లక్ష్యం చైల్డ్ ఫ్రెండ్లీ పంచాయతీ ఎస్డిజీస్ ట్రైనింగ్కు ప్రతి ఒక్కరూ కూడా హాజరవ్వాలి ఈ హాజరవ్వడం కోసం ప్రతి ఒక్కరూ కూడా వారి యొక్క మొబైల్ ఫోన్లో మైక్రోసాఫ్ట్ టీమ్ యాప్ అనే దాన్ని ముందుగా ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది ఇలా ఈ యాప్ను ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మనకు జిల్లాల వారీగా పదకొండు గంటల నుంచి పన్నెండు గంటల వరకు కూడా ఒక ఓరియంటేషన్ ప్రోగ్రామ్ అనేది నిర్వహించడం జరుగుతుంది సో ఈ పదకొండు నుంచి పన్నెండు వరకు ఓరియంటేషన్ ప్రోగ్రాంలో హాజరయ్యి క్లాస్ విన్న తర్వాత పన్నెండు గంటలకు మనకు ఒక గూగుల్ ఫామ్ను ఇవ్వడం జరుగుతుంది ఆ గూగుల్ ఫామ్ను పన్నెండున్నర నుంచి ఒంటి గంట లోపు ఫిల్ చేసి అందులో ఉన్నటువంటి ప్రశ్నలు అన్నింటికి సమాధానాలను రాయవలసి ఉంటుంది సో మనకి ఈ గూగుల్ టీమ్ మైక్రోసాఫ్ట్ టీమ్ యాప్ను ఏ విధంగా ఇన్స్టాల్ చేసుకోవాలి ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత క్లాస్ని ఏ విధంగా మనం యాక్టివేట్ చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం సో ముందుగా ఇక్కడ వీటికి సంబంధించినటువంటి అన్ని లింక్స్ను నేను డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది సో అక్కడ మీరు ఆ డిస్క్రిప్షన్లో లింక్ పైన క్లిక్ చేసి ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకోగలరు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ముందుగా మనం డిస్క్రిప్షన్ ఇచ్చిన లింక్ను ఇక్కడ స్టోర్ అని ఉంది కదా దీనిపైన క్లిక్ చేయగానే మనకు ప్లే స్టోర్లో ఈ యాప్ అనేది రావడం జరుగుతుంది మైక్రోసాఫ్ట్ టీమ్స్ అని చెప్పేసి సో నేను ఆల్రెడీ ఇక్కడ ఇన్స్టాల్ చేసుకున్నాను కాబట్టి నాకు ఓపెన్ అని రావడం జరిగింది అలా కాకుండా ఉన్నట్లయితే ఇన్స్టాల్ అని ఇక్కడ రావడం జరుగుతుంది సో ఆ ఇన్స్టాల్ పైన క్లిక్ చేయగానే యాప్ అనేది ముందుగా మన ఫోన్లో డౌన్లోడ్ అవడం అనేది జరుగుతుంది సో ఈ విధంగా డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఓపెన్ ఉంది కదా ఓపెన్ పైన క్లిక్ చేయగానే సో ఈ విధంగా యాప్ అనేది మనకి ఇక్కడ రావడం జరుగుతుంది మైక్రోసాఫ్ట్ టీమ్స్ అని చెప్పేసి సో ఇక్కడ చూడండి ఇక్కడ ఇందులో మన పేరు ఏదైతే ఉందో ఆ పేరునిచ్చి ఇక్కడ సైన్ ఇన్ అడుగుతుంది కదా సైన్ ఇన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది అలా కాకుండా డైరెక్ట్గా మనం ఇక్కడ యాప్ని ఇవ్వడం జరిగింది యాప్ ఇన్స్టాల్ చేసుకోవడం జరిగింది సో ఇలా యాప్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మనకు ఈరోజు ఏదైతే జిల్లాకి లింక్ ఇవ్వడం జరిగిందో ఆ జిల్లా లింక్ పైన క్లిక్ చేసామనుకోండి ఇక్కడ చూడండి ఇక్కడ టీమ్ మైక్రోసాఫ్ట్ ఈ రోజు విశాఖపట్నం జిల్లాకు సంబంధించి పదకొండు గంటలకు ఆన్లైన్ సెషన్ ఉంది కాబట్టి ఇక్కడ ఈ లింక్ పైన క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ఆప్షన్ అనేది అడుగుతుంది అంటే క్రోంలో ఓపెన్ చేయాలా లేకపోతే టీమ్స్ అంటే డైరెక్ట్గా గూగుల్ మైక్రోసాఫ్ట్ టీమ్స్ యాప్లోనే ఓపెన్ చేసుకోవాలని అడుగుతుంది సో ఇక్కడ నేను టీమ్స్ పైన క్లిక్ చేస్తాను సో ఇలా క్లిక్ చేయగానే మనకు డైరెక్ట్గా చూడండి ఇక్కడ యాప్ అనేది ఓపెన్ అవుతుంది ఇక్కడ జాయింట్ మీటింగ్ అని ఉంది ఇక్కడ సో ఇక్కడ జాయింట్ మీటింగ్లోన క్లిక్ చేద్దాం క్లిక్ చేయగానే మనకి పేరు అడుగుతుంది పేరు అడిగి కింద జాయింట్ మీటింగ్ ఉంది కదా ఈ జాయింట్ మీటింగ్ పైన క్లిక్ చేయండి సో ఇలా క్లిక్ చేయగానే మనకు లైవ్ ఈవెంట్ అనేసి ఈ విధంగా మనకు రావడం జరుగుతుంది సో ఇక్కడ క్లాస్ అనేది పదకొండు గంటలకు స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇంకా మనకు క్లాస్కి సంబంధించి ద లైవ్ ఈవెంట్ హ్యాజ్ నాట్ స్టార్టెడ్ అంటే ఇంకా ప్రజెంట్ ఈవెంట్ అనేది ఇంకా స్టార్ట్ అవ్వలేదని ఇక్కడ రావడం జరిగింది అలా కాకుండా మనం పదకొండు గంటలకి కనుక ఓపెన్ చేసుకున్నట్లయితే మనకు ఆ క్లాస్కి సంబంధించినటువంటి ఓరియంటేషన్ ప్రోగ్రామ్ అంతా కూడా ఇందులో రావడం జరుగుతుంది సో ఫస్ట్ స్టెప్ వచ్చేసి మైక్రోసాఫ్ట్ టీమ్ యాప్ను ఇన్స్టాల్ చేసుకోవాలి సెకండ్ స్టెప్ వచ్చేసి ఈరోజు ఏదైతే జిల్లా ఉందో ఆ జిల్లా లింక్ ని క్లిక్ చేసి ఆ మైక్రోసాఫ్ట్ టీమ్ యాప్లో ఓపెన్ చేయగానే మనకు లైవ్ సెషన్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది నెక్స్ట్ పదకొండు నుంచి పన్నెండు వరకు క్లాస్ అయిన తర్వాత పన్నెండున్నరకు ఏం చేయాలి సో పన్నెండున్నరకి ఇదే లింక్లో మనకు ఒక గూగుల్ ఫామ్ అనేది రావడం జరిగింది సో ఈ గూగుల్ ఫామ్ అనేది సో ఈ గూగుల్ ఫామ్ పైన క్లిక్ చేయగానే మనకు గూగుల్ ఫామ్ అనేది మనకి ఇక్కడ ఓపెన్ అవ్వడం జరుగుతుంది సో ఇక్కడ ప్రస్తుతానికి ఈ గూగుల్ ఫామ్ ఇంకా టైం అవ్వలేదు కాబట్టి మనకి ఇంకా ఈ విధంగా టెక్నికల్ డీటెయిల్స్ అని రావడం జరిగింది అలా కాకుండా ఉన్నట్లయితే మనకు ఒక గూగుల్ ఫామ్ అనేది ఓపెన్ అవడం జరుగుతుంది సో ఆ గూగుల్ ఫామ్ ఎలా ఉంటుందో మీకు ఒకసారి నేను చూపిస్తాను సో ఇక్కడ చూడండి ఇక్కడ గూగుల్ ఫామ్ను ఓపెన్ చేయగానే ఈ విధంగా రావడం జరుగుతుంది సో ఇక్కడ మన తాలూకా డీటెయిల్స్ అన్నీ అడుగుతుంది కింద టోటల్గా ఆన్లైన్ టెస్ట్ ఆన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ సో ఇక్కడ మనకు ఈచ్ క్వశ్చన్ ఐదు మార్కులు టోటల్ వంద పాయింట్లు వస్తాయి బిలో ఫిఫ్టీ పాయింట్స్ ఫెయిల్ అంటే యాభై మార్కులు కన్నా ఎక్కువ వస్తేనే మనం పాస్ అయినట్టు సో ఇక్కడ క్వశ్చన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి దాని కింద ఆన్సర్స్ ఉంటాయి మనం ఏదైతే ఆన్సర్ అనుకుంటున్నామో దానిపైన క్లిక్ చేసి చివరిలో సబ్మిట్ అని రావడం జరుగుతుంది సబ్మిట్ పైన క్లిక్ చేయాలి అలాగే ఈ ట్రైనింగ్ పైన మన ఫీడ్బ్యాక్ ఫామ్ కూడా ఇందులోనే ఇవ్వవలసి ఉంటుంది సో ఈ విధంగా అంతా ఇచ్చిన తర్వాత మనం సబ్మిట్ చేయగానే మనం పాస్ అయ్యేటట్లుగా అయితే పాస్ అయినట్టుగా చూపిస్తుంది ఒకవేళ ఫెయిల్ అయ్యేటట్టుగా అయితే మరలా ఇంకొక త్రీ అటెంప్ట్స్ చేసి మనం పాస్ మార్కులు వచ్చే వరకు కూడా చేయవచ్చు ఈ విధంగా మైక్రోసాఫ్ట్ టీమ్ యాప్లో ట్రైనింగ్ ప్రోగ్రామ్కు అటెండ్ అయ్యి మన యొక్క అటెండెన్స్ను సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్